Hi friends, welcome back to Telugu One Expert Tips channel. So, ఈ రోజు వచ్చేసి నేను రీసెంట్గా ఫ్రీ బెట్స్ ప్రొవైడ్ చేస్తున్నా కదా, అంటే యూజ్ మై ప్రోమో కోడ్ అని చెప్పి. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే, సో ఆల్రెడీ మాకు అకౌంట్ ఉంది బ్రో, సో ఒక నెంబర్తో రిజిస్ట్రేషన్ అయ్యాం, మళ్ళీ అదే నెంబర్తో రిజిస్ట్రేషన్ అవుతుంది అంటారు. సో అలా రిజిస్ట్రేషన్ అవ్వదు, మీ దగ్గర వేరే నెంబర్ అంటే ప్రతి ఒక్కరూ రెండేసి నెంబర్లు యూజ్ చేస్తాం కదా, సో అందులో ఇంకో నెంబర్ యూజ్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడమే. అండ్ ఇంకొకటి, ప్రోమో కోడ్ యూజ్ చేయకపోతే బెట్ ఇవ్వరు అని అంటే ఇస్తా, బట్ అది పెయిడ్లోకి వెళ్తుంది అన్నమాట, అంటే అమౌంట్ పే చేసి తీసుకోవాలి. లేదా అమౌంట్ పే చేయలేం అని అంటే కొత్త అకౌంట్ నా ప్రోమో కోడ్ యూజ్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే నేను ఒక బెట్ అయితే షుగర్ బెట్ ఫ్రీగా ఇస్తాను, అది కూడా కరెక్ట్ స్కోర్ ఇస్తాను, ఫుట్బాల్ కరెక్ట్ స్కోరు. సో ఈరోజు అయితే కొంతమందికి రిజిస్ట్రేషన్ కొత్త వాళ్ళకి అన్నమాట, ఇది రీ అప్లోడింగ్ చేస్తున్నా, కొత్త వాళ్ళకి నా ప్రోమో కోడ్ ఎలా యూజ్ చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎలా డిపాజిట్ చేయాలి అన్నది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఎక్కడే స్కిప్ చేయకుండా అయితే వీడియోని అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం వన్ ఎక్స్ బెట్ యాప్ ఓపెన్ చేస్తాం. సో ఇందులో మీకు యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది, లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్. సో ఇప్పుడు మనం అయితే లాగిన్ క్లిక్ చేద్దాం. లాగిన్ క్లిక్ చేసాక లాగిన్లో ఇక్కడ, సారీ లాగిన్ అంటే ఆల్రెడీ అకౌంట్, రిజిస్ట్రేషన్ క్లిక్ చేద్దాం. ఓకే, రిజిస్ట్రేషన్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇంటర్ఫేస్ వన్ క్లిక్ బై ఫోన్ ఫుల్ వెరిషన్ వి సోషల్ మీడియా. మనం చేయాల్సిన ఫుల్ చేయాలి, మీకైతే నేను చెప్తాను జస్ట్. ఇందులో చూడండి వన్ క్లిక్లో ఏమి ఉండదు, జస్ట్ ప్రోమో కోడ్ ఎంటర్ చేసామంటుంది. సో ప్రోమో కోడ్ ఎంటర్ చేయడం వల్ల డీటెయిల్స్ రాకపోతే విత్డ్రాల్కి ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఫోన్కి వచ్చేసరికి కూడా, మీరు ఇప్పుడు ఫోన్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయినా కూడా విత్డ్రాల్ చేసుకోవాలంటే ఫుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కాబట్టి మనం స్టార్టింగ్లోనే ఫుల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ ఫుల్ రిజిస్ట్రేషన్ చూడండి, ఇక్కడ సర్నేమ్, మీ ఇంటి పేరు, సర్నేమ్ అంటే మీ ఇంటి పేరు, ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే మీ నేమ్, లైక్ తెలుగు వన్ ఎక్స్బెట్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ రెండు ఉన్నాయి కదా, ఒకటి క్లిక్ చేస్తే మనకి అన్నీ వస్తాయి, ఈస్ట్ గోదావరి, డేట్ ఆఫ్ బర్త్, లైక్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఈమెయిల్ అడ్రస్ ఏదో ఒకటి ఇచ్చాను మీరు, తెలుగు వన్ ఎక్స్బెట్ ఏజీ, ఫోన్ నెంబర్ కూడా ఎంటర్, పాస్వర్డ్ 123 TLUGU తెలుగు వన్. సో ఇలా చూడండి, నేను ఇక్కడ నెంబర్ ఇచ్చా, క్యాపిటల్ లెటర్ ఇచ్చా, స్మాల్ లెటర్ ఇచ్చా, స్పెషల్ లెటర్ కూడా ఇచ్చా. సో ఇలా ఇచ్చుకుంటే మీ అకౌంట్ కొంచెం సేఫ్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి ప్రోమో కోడ్ దగ్గర, ప్రోమో కోడ్ దగ్గర అన్ని క్యాపిటల్స్ పెట్టి MALLADI966, MALLADI966, మల్లాడి 966. ఈ ప్రోమో కోడ్ యూజ్ చేసి ఇక్కడ స్పోర్ట్స్ అని పెట్టి ఇంకేమన్నీ టిక్ పెట్టేసి మనం ఇక్కడే సబ్మిట్ చేసేస్తాం. సబ్మిట్ చేశాక మీకు ఇలా an SMS with an activation code will be sent to +91 నుంచి మీరు ఇచ్చిన నెంబర్ వస్తుంది. ఓకే, సెండ్ కోడ్ అని కొడితే మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ వచ్చాక మనం ఇక్కడ ఎంటర్ చేస్తే, ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేస్తే, లైక్ ఓటీపీ అనుకోండి, ఓకే ఓటీపీ ఎంటర్ చేసి యాక్టివ్ కొడితే మీకు ఎలా వస్తుందో చూపిస్తా. ఇక్కడ మీ నెంబర్ ఇచ్చారు, మీ డీటెయిల్స్ ఇచ్చారు, అండ్ ఇక్కడ మీ నెంబర్కి అన్నీ ఇచ్చాక ప్రోమో కోడ్ అన్నీ యాడ్ చేశాక టిక్ కొడితే మీకు మీ నెంబర్కి ఓటీపీ సెండ్ చేస్తారు, ఓకేనా అని పెడితే ఇదేనా మీ నెంబర్ అని కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఓకే అని కొడితే మనకి ఇలా ఓటీపీ అడుగుతుంది, ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ యాక్టివ్ కొడితే చూడండి, మీరు యాక్టివ్ కొడితే ఇక్కడ ఏమొచ్చింది, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, యూజర్ నేమ్ అని వచ్చి పాస్వర్డ్ వచ్చింది. సో మీరు ఇప్పుడు నేను ఎలా అయితే స్క్రీన్ రికార్డ్ చేశానో, ఓకే మీరు అలా స్క్రీన్ రికార్డ్ చేసి మీ నెంబర్ నాకు కనిపించక్కర్లేదు, మీ మెయిల్ ఐడి నాకు కనిపించక్కర్లేదు, అవన్నీ మీరు స్క్రీన్ రికార్డ్ నాకు సెండ్ చేసేటప్పుడు మీరు
ఎర్రర్స్ పెట్టి అంటే నాకు కనిపించింది బ్లర్ చేసి, ఇదైతే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే జస్ట్ నాకు స్క్రీన్ షాట్ చాలు, ఏంటంటే మీ డీటెయిల్స్ స్క్రీన్ రికార్డింగ్లో వచ్చినా నాకేం కాదు. ఓకే బట్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మాత్రం, పాస్వర్డ్ కనిపించకుండా యూజర్ నేమ్ లైక్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ నాకు కనిపించేలాగా మీరు స్క్రీన్ షాట్ పెట్టి అంతకుముందు మీరు నా ప్రోమో కోడ్ యూజ్ చేసిన వీడియో పెడితే నేనైతే మీకు పెట్టేస్తాను. అది కూడా కన్ఫర్మేషన్కి నాకు ఒక మీరు రిజిస్ట్రేషన్ అయ్యారా లేదనే కన్ఫర్మేషన్కి నేను ఇది అడుగుతున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ కాపీ కూడా వేసుకుని నెక్స్ట్ అని కూడా వేసుకుంటాం. నెక్స్ట్ అని కూడా అయితే లాగిన్ అయిపోయింది, ఇక్కడ చూసారు కదా లాగిన్ అయిపోతే లాగిన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం అయితే డిపాజిట్ చేయలేము, మన దాంట్లో అమౌంట్ లేదు కదా, సో మనం అయితే డిపాజిట్ చేద్దాం. సో నేనైతే స్మాల్ అమౌంట్ డిపాజిట్ ఇచ్చేస్తాను, అది కూడా మీకు సింపుల్గా డిపాజిట్ మెథడ్ అయితే చెప్తాను చూడండి. ఇక్కడ డిపాజిట్ అని కొట్టగా ఇక్కడ మనం ఇక్కడ చూడండి ప్లస్ అని ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తాను నేను డైరెక్ట్. ఇంకా ఇక్కడ డిపాజిట్ అయితే అడుగుతుంది, డిపాజిట్ అయ్యేసరికి మనం అయితే ఇక్కడ మనకి ఏ ఆప్షన్ ఉన్నాయి, బిట్కాయిన్ ఉంది, ఫోన్పే ఉంది. బిట్కాయిన్ వదిలింది అది మన వాళ్ళు ఎక్కువ వాడరు. సో బిట్కాయిన్, గూగుల్ పే, పేటిఎం, యూపీఐ ఇవి చూసుకుంటే మనం డిపాజిట్ చేసిన విత్ఇన్ 10 మినిట్స్లో అయితే అమౌంట్ యాడ్ అయిపోద్ది. సో నాకు ఈజీ మెథడ్ ఏంటంటే పేటిఎం వ్యాలెట్ వాడతాను. ఎందుకంటే ఇక్కడ పేటిఎం వ్యాలెట్ వాళ్ళది ఇక్కడ పైన చూడండి పేటిఎం వ్యాలెట్ ఐడి, ఈ ఐడిని ఇక్కడ చూడండి బాక్స్లో ఉన్నాయా పేపర్, ఈ క్లిక్ చేస్తే కాపీ అయిపోద్ది. ఇది కాపీ అయ్యి నేను పేటిఎంలోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేసి వాళ్ళకి పేమెంట్ చేసేస్తాను. వాళ్ళకి పేమెంట్ మినిమం 500 అంట, సో 500 చేసామనుకో. సో నేనైతే చేసేస్తున్నా, వాళ్ళైతే కాపీ చేశాను ఇక్కడ. ఇక్కడైతే చూడండి ఇక్కడ చూసినట్టయితే మనం వాళ్ళ పేటిఎం ఐడి అయితే కాపీ చేసాం, కాపీ చేశాక నేమ్ సజెషన్ వచ్చింది, ఓకే వాళ్ళకి పే చేసాం. సో 500 మినిమం కదా, మినిమం 500 చేస్తాను. ఇక్కడ పేటిఎం వ్యాలెట్ ఐడి ఉంది కదా, ఇది మనీ ఇచ్చుకోవాలి. ఇక్కడ మన పేటిఎం వ్యాలెట్ ఐడి అండ్ ఇక్కడ మన పేటిఎం వ్యాలెట్ నేము, ఇక్కడ యూటీఆర్ రిఫరెన్స్ అంటే యూటీఆర్ ఐడి కానీ పేమెంట్ చేశాక యారో మార్క్ ఉంటుంది కదా డీటెయిల్స్, ఆ డీటెయిల్స్లో మనకి వెళ్ళి ఉండి యూపీఐ రిఫరెన్స్ నెంబర్ అని వస్తుంది. సో అది అయితే ఎంటర్ చేసేద్దాం, 3408049857457 ఎంటర్ చేస్తాం యూటీఆర్ నెంబర్ అయితే. సో ఇక్కడ నా డీటెయిల్స్ రెండు ఇచ్చేస్తాను, నా డీటెయిల్స్ రెండు ఇచ్చాక అప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ చూడండి నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి కన్ఫర్మేషన్ కొట్టగానే డిపాజిట్ రిక్వెస్ట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇలా వచ్చిన మనకి ఒక 10 మినిట్స్ లోపు అమౌంట్ అయితే యాడ్ అయిపోద్ది. సో మనం అయితే ఇక్కడ చేస్తాం. సో ఇక్కడ చూడండి మనం ఇక్కడ జస్ట్ ఇలా క్లిక్ చేస్తే వెళ్ళక మనం 500 డిపాజిట్ చేసామని ఇక్కడ చూపిస్తుంది. ఓకే సో ఇది అన్నమాట 1xbet రిజిస్ట్రేషన్ అయ్యి డిపాజిట్ చేసుకునే మెథడ్. అండ్ మీకు చాలామంది చెప్తున్నాను కదా నా ప్రోమో కోడ్ యూజ్ చేస్తే గేమ్ ఫ్రీగా ఇస్తాను. సో నేను ఇందులో నా ప్రోమో కోడ్ యూజ్ చేస్తే నేను రిజిస్ట్రేషన్ అయ్యాను, డిపాజిట్ చేశాను. సో మీరు కూడా అలా చేస్తే అది స్క్రీన్ రికార్డ్ నాకు పెడితే మీకు నేను 1 వీక్ ఈ స్పోర్ట్స్ VIP అనేది ఫ్రీగా ఇస్తా 1 వీక్ వరకు. సో నాకు పే చేయక్కర్లేదు, మీరు 1 వీక్ ఫ్రీగానే మీరు VIP తీసుకోవచ్చు ఇలా రిజిస్ట్రేషన్ అయ్యి డిపాజిట్ చేసుకుని. బట్ మినిమం డిపాజిట్ వచ్చేసి 1500 చేసుకోవాలి మీ అకౌంట్లో. ఓకే జస్ట్ ఇది నేను మీకు డెమో కూడా చేసి చూపించాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ స్పోర్ట్స్లో ఈజీగా 11 ఇవ్వాలి, అసలు ఒక ఇంచుమించు ఒక 1 అవర్లో ఒక 500తో 2000 ఎలా సంపాదించాలనేది ఒక వీడియో అయితే చేసి పెడతా. సో ఆ వీడియో కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి, అలాగే మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇందులో అయితే అమౌంట్ ఇంకా డిపాజిట్ అవ్వలేదు కాబట్టి ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం. అంటే డిపాజిట్ చేసాక చాలామంది డౌట్ ఉంటుంది డిపాజిట్ అవ్వలేదు అని. సో ఇంకా అవ్వలేదు, ఇట్స్ టైం తీసుకుంటుంది మినిమం 10 మినిట్స్ అలాగా. సో నేను నెక్స్ట్ వీడియోలో ఈ 500ని 2000 కింద అంటే ఎంతవరకు అయితే చేద్దాం, ఒక 1 అవర్లో ఈ 500ని ఎంత చేయాలి అనేది ఒక మీకు లైవ్లో ఆడి చూపిస్తా. ఓకే.